స్వాగతం, నేను మియామణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదు, ఆందోళనలో స్థానిక ప్రజలు. గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి ప్రోగ్రామ్ లో భాగంగా నేడు 32వ వార్డ్ అంతా పర్యటించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలోని సున్నపు హరిచినవాడలో సిలిండర్ పేలి, ఇద్దరికి గాయాలు, హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన స్థానికులు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రామ సచివాలయ భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. జిల్లా కొత్తపేట మండలంలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. అవిడి పంచాయతీ పరిధిలో కుంచేవారిపేటలో మస్కట్ నుండి వచ్చిన మహిళకు పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి ప్రోగ్రామ్ లో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని 32వ వార్డు నందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు కొంతమంది సొంత గృహాలు లేవని, మంచినీటి వసతి కావాలని, ఆరోగ్య సంబంధిత సమస్యలు తెలియజేశారని, వారికి నేనున్నానని భరోసా ఇచ్చారు. అలాగే ప్రజల సమస్యలు పరిష్కార దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని ఆయన ఆదేశించి, ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతానని ఆయన హామీ ఇచ్చారు. దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని, ఈరోజు గడప గడపలో ముస్లిం సోదరులందరినీ కలిసి తోపుడు బండ్ల గురించి మాట్లాడడం చేయాలని పిచ్చి ఇంకా కూడా ఈమని చెప్పారు, అవి కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కట్ట ఇక్కడ శ్రీరామ కాలనీ కన్నా కూడా బ్యూటిఫికేషన్ వస్తున్నది. 7 కోట్లతో ఇంకొక వారంలో భూమి పూజ చేస్తున్నాం. 7 కోట్లు చాలా పిల్లలకి, ఇక్కడ ఏరియాలు ఉండే వాళ్ళకి పలానా ఏరియాలు ఉన్నామంటే మీకు అదృష్టం ఏంటంటే వాస్తు అదృష్టం. ఈ పక్క ఉండేవాడికి ఆ పక్క వాస్తు కూడా ఇదంతా కలిసి వస్తుంది. చిన్నీళ్ళు అయినా పెద్దళ్ళు అయినా ఎవరికైనా కలిసి వస్తుంది. వచ్చినప్పుడు శాంతంగా ఉంటాడు. ఈశాను నీళ్ళు ఉన్నాయి కాబట్టి మంచి బాగుంటుంది ఏరియాలో. కాబట్టి నిజంగా ఈరోజు చాలా సంతోషపడ్డాను, చాలా ఆనందంగా ఉంది. చాలా వరకు నా దృష్టికి వచ్చినట్టన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకేమునున్నా కూడా ఈ గుడ్ మార్నింగ్ కాల్ అసలు ఎందుకంటే పిల్లలు ఇంటింటికి పోయి, ఒకప్పుడు మనం ఇంటింటికి పోయి ఆకలికి పోయి అడిగేవాళ్ళం. ఈరోజు ఇంటింటికి పోయి మీ సమస్యలు ఏందని అడుగుతాం. ఆ సమస్యలు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్యలన్నీ కూడా 90% చేస్తాము. ఇంకో 10% మనమే దేవుళ్ళు కాదు, 100% అయిపోయేదాన్ని. ఆ 90% చేస్తాం, చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని కూడా ఇంకా కూడా డెవలప్ చేసి వార్డుల్లో మినిమం 95% అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజ్లు కూడా ఇప్పుడే మన ఆఫీసులకు అందరికి కూడా ఫోన్ చేయటం జరిగింది. ఈ వార్డులో మున్నా గారు, రవి గారు, అదేవిధంగా దర్గా సంబంధించిన వాళ్ళు, సురేష్ గారు, ఇంకా బాబు, ఇంకా మా పిల్లలందరూ కూడా నాకు కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరు ఈ వార్డును చాలా బాగా చూసుకొని వస్తున్నారు. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి చేతి దండం పెట్టి గుడ్ మార్నింగ్ కాళహస్తి ఒకసారి దర్గాను చూసి ఈరోజు భక్తితో బయట వచ్చినాను. చాలా సంతోషంగా ఉంది. అలానే బాగుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని సున్నపు హరిజనవాడలో సిలిండర్ పేలి, ఇద్దరికి గాయాలయ్యాయి. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న నిర్మల అనే మహిళ స్వల్ప గాయాలతో స్థానిక ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, సుబ్బమ్మ తీవ్ర గాయాలు పాలవడంతో ఆమెను తిరుపతి రుయాకి తరలించారు. సిలిండర్ ఇంట్లో అయిపోయింది, ఇంటికి అంటే ఇంట్లో పెట్టా, అది అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఆపేసాడు. ఏమైందో తెలీదు, కొత్త సిలిండర్ పెడుతుంది పని చేయలేదు. గ్యాస్ ఒక ఫోన్ చేశాను, వాళ్ళు ఊరి ఎత్తున్నారు, ఎత్తలేదని అది అది పక్కే ఉండింది లోపల పెట్టి దాన్ని ఇంకా ఆపేసి వెళ్దాం అనుకున్నా. ఎప్పటికీ మంట ఎత్తొచ్చింది, మంటలు వచ్చేసి అసలు ఓపెనే కాదు, అది బాగలేదు అనేసి దాని మీద పాడేద్దాం అనుకోండి. అప్పుడు అది పేలిపోయేటరికి ఏడలు అన్ని నీళ్ళు పోసేసి ఆ తర్వాత నాకు మంట తెచ్చి పడిపోయాను. ముందుకి ఇవి తోసినారు అనేసి నాలుగు చూస్తుంటే మంటలు పరిగిస్తున్నాను. మా తర్చింది పోతుండే సార్, అవి ఏమైందమ్మా అంత వచ్చి చేసానమ్మా అని అన్నా అంటే క్షణం పట్టే. నేను ఇంటికి వెళ్ళుండాలి, పదైపోయింది ఇంటికి వెళ్దాము.
అన్నే పక్కడికే అదొక్కడి నిలబడ్డా అది ఎండ్లో పెట్టేసి షాప్ చూసి నిలబెట్టాను. ఎక్కడో మీ బంధువు కదా? పక్కన 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 అది ముట్టిలాది ఓపెన్ అదేమంటారంటే ఈ రేకు పలసన, ఈ రేకులు పలసన వల్ల అది పేలిపోయింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం మండలంలోని కృష్ణప్పపేట గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ధర్మాన పంపిణీ చేశారు. అలాగే పాత పింఛన్దారులకు పింఛన్ మొత్తం 2,250 నుంచి 2,500కు పెంపుదలను వర్తింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసే దిశగా సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర సరుకులు అందించిన విషయం గుర్తు చేశారు. అలానే గ్రామంలో త్రాగునీటి సమస్య తన దృష్టికి వచ్చిందని త్వరలో ఇంటింటికి కొలాయిలు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. దేశంలోనే వ్యవసాయం కష్టకాలంలో ఉంది. ఒకప్పుడు వ్యవసాయదారులు సంతోషంగా ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు. వరి పండిస్తే 20,000 or 22,000 పెట్టుబడి అయితే చివరికి అది నాటి దమ్ము చేసి విత్తనాలు జల్లి ఉడిసి కోసి ఎగరబోసి నూర్చి ఇన్ని పనులు చేస్తే తీరా ధాన్యం తెస్తే కొన్నోడు కూడా లేడు. ఒకవేళ అమ్మినా ఆ డబ్బులు సజావుగా ఇచ్చినోడు లేడు. ఒకవేళ ఇచ్చినా పెట్టుబడికి సరిపోకుండా ఇంక కొంత లాస్ వచ్చినటువంటి పరిస్థితి ఈవేళ ఉంది. అందరం కలిసి మరి తరతరాలుగా అలవాటు పడిపోయిన వ్యవసాయం తప్ప మరింకో దానికి మనం వెళ్ళడం లేదు. వరి ఈ దేశంలో మన అవసరాలకు మించిపోయి పండేస్తుంది. ఒక 20% అంటే మనకి 80 బస్తాల ధాన్యం అవసరమైతే 100 బస్తాలు పండిస్తున్నాం దేశంలో. దానికి విలువ లేదు. ఈ ధర ఇప్పుడు ఇస్తున్నటువంటి ధర ఎంత తత్వము? 1,552 రూపాయలు ఎన్ని కిలోలు? 80 కేజీలకు ఇస్తారు. ఇది ప్రభుత్వం ఫిక్స్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. నిజానికి చాలా నా దృష్టిలో ఆ ధర 3,000 రూపాయలు ఉండాలి. 80 కిలోలు ధాన్యం 3,000 రూపాయలు ఉండాలి. గురించి ఇప్పుడు మీకు తెలియదే ఉంది ఎంత కష్టమైన వ్యవసాయం అది. 6 మాసాలు చేయాలి. ఇంట్లో ఉండే పశువులు అన్నీ వ్యవసాయానికి దానికి సంబంధించి ఉంచుతాం మనం. తొలకరి వర్షం పడినప్పుడు ప్రారంభించినటువంటి వరి వ్యవసాయం పనులు మళ్ళీ జనవరి ఫిబ్రవరి వచ్చినప్పుడు దాకా జరుగుతూనే ఉంటుంది. ధూళి దుమ్ము మురికి చెత్త చెదారం ఈ లోపు వచ్చినటువంటి వర్షం పడకపోయినా వర్షం ఎక్కువైపోయినా గాలి వచ్చిన గాలి వల్ల వచ్చిన ఆ వ్యవసాయం పోతుంది. ఈ దేశం తెలియ ఉంది పరిస్థితి. అందుకే ఏ వ్యవసాయదారుడి ఇంట్లో చూసినా విచారమే తప్ప సంతోషంగా లేడు. ఏ రైతైనా సంతోషంగా ఉన్నాడంటే వాళ్ళ ఇంట్లో ఇంకొక ఉద్యోగం కాకపోతే ఎక్కడో వ్యాపారం ఏదో ఉండి వాడు పంపిస్తుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంది. కానీ కేవలం వ్యవసాయం చేసినటువంటి రైతు కుటుంబం సంతోషంగా ఎక్కడ ఉందని నేను చూడలేదు కూడా. అయితే ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుంది, అందించాలని చాలా చేయటం ఇవ్వాలని చేస్తుంది. ఇంత సదుపాయాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. వ్యవసాయానికి ఎంత సదుపాయాలు చేసింది? తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జూదాలు వద్దు క్రీడలే ముద్దు అనే నినాదంతో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాలతో ఎస్ఐ మణికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపేట జడ్పీటీసీ గోడపాటి రమాదేవి, ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజ్, ఎంపీపీ మార్గాని గంగాధర్, అన్నవరం దేవస్థానం కమిటీ బోర్డు డైరెక్టర్ ముత్యాల వీరభద్రారావు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని
కొన్ని జిల్లాలో కోడిపందాలు, పేకాట, గుండాట తదితర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుండి యువతను ప్రజలను మరల్చే కార్యాచరణలో భాగంగా సంప్రదాయ సంక్రాంతి క్రీడా వేడుకలను నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలు, యువతి యువకులు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, పెద్ద సంఖ్యలో ఈ క్రీడా పోటీలలో పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కరోనా కల్లోలం, ఒమిక్రాన్ విస్తరణ నేపథ్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని వైసీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్, విఆర్ఏ, సిటీడబ్ల్యూ అసోసియేషన్ సంయుక్తంగా ద్వారకా నగర్ 5వ లైన్ వద్ద ఉన్న ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్స్ కార్యాలయంలో మహారక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని శ్రీవాత్సవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్స్ అధినేత మహమ్మద్ యాసిన్ మాట్లాడుతూ, ఈ శిబిరంలో 200 మందికి పైగా పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. అలానే కరోనా కారణంగా తమ సభ్యులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ అసోసియేషన్ సభ్యులకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టెస్ట్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్, రైల్వే న్యూ కాలనీ ప్రెసిడెంట్ పరసయ్య, రోటరీ క్లబ్ చైర్మన్ జిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. నేను విశాఖ జిల్లా ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను కిందటి సంవత్సరం కరెక్ట్గా ఇదే టైంలో జనవరి 10వ తారీఖున మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. అప్పుడు అన్ని బ్లడ్ బ్యాంకుల్లోనూ, దాదాపు అందరూ బ్లడ్ బ్యాంకుల్లోనూ రక్త నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు అందరూ స్వచ్ఛందంగా రండి అని. అప్పుడు మా గ్రూపులో, మాకు వాట్సాప్ గ్రూపుల్లో నేను అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు మా టెక్నీషియన్స్ అందరూ దగ్గర 120 వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం దగ్గర 200 పైగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. నేను మా టెక్నీషియన్స్ అసోసియేషన్ తరఫు నుంచి, మా విశాఖ రెఫరెన్స్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫు నుంచి మా ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే, మా టెక్నీషియన్స్కి సంవత్సరానికి 4 పనులు ఉంటున్నాయండి. మిగతా 8 అనేది మాకు అన్సీజన్గా ఉంటుంది. ఈ 4 చేసిన వచ్చిన అమౌంట్తోనే మిగతా 8 సర్దుకోవాలి. కానీ గత 2 నుంచి ఈ 4 కూడా లాక్డౌన్ కారణంగా వర్కులు గట్ట ఏమి ఉండట్లేదండి. మా టెక్నీషియన్స్ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అయినా సరే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మేము పిలుపునివ్వగానే ఇంతమంది స్వచ్ఛందంగా రావడం అనేది చాలా హర్షణీయం అండి. ఈ గవర్నమెంట్ తరఫు నుంచి నేను కోరుకునేదే ఒకటేనండి, మా టెక్నీషియన్స్కి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. వైజాగ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే రోటరీ క్లబ్ బిలిట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బ్లడ్ అనేది, రక్తదానం అనేది ఎంత అవసరమని మన అందరికీ తెలుసు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ అంతా కరోనా సమయంలో ఇంకా ఎక్కువగా మనకి అర్థమైంది రక్తదానం యొక్క అవసరం ఏంటనేది. అలాంటిది ఇలాంటి సమయాల్లో భారీ ఎత్తున దాదాపు 200 పైన అసోసియేషన్ సభ్యులందరూ కలిపి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు కూడా మీ ఉన్నవన్న ముందుకొచ్చి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు చేయాల్సిన సాయం వాళ్ళు చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారిని పిలిచేవారు. ఈసారి నన్ను ఇక్కడికి వాళ్ళ అబ్బాయిగా పిలవడం, అలాగే అసోసియేషన్ సమస్యలు కూడా కొన్ని వివరించారు. ఖచ్చితంగా ఆ సమస్యల మీద కూడా ఇక్కడున్న మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి, అలాగే మన లోక్సభ ఎంపీ ఎంవివి గారికి, అవంతి శ్రీనివాస్ గారు మన జిల్లా మంత్రి గారికి అందరి దృష్టిలోకి తీసుకెళ్లి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాను. మధ్యమత్తులో భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ ఏజెన్సీలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా చింతపల్లి మండలం లోతుగిట్ట పంచాయతీ రామారావుపాలెం గ్రామానికి చెందిన గెమ్మిలేష్ గణపతి, తులసి భార్య భర్తలు. సోమవారం రాత్రి భార్య భర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మధ్యమత్తులో ఉన్న గణపతి కత్తితో తన భార్య తులసి పీక కోసేశాడు. తులసి అక్కడికక్కడే మృతి చెందగా మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు అన్నవరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తనను శిక్షిస్తారనే భయంతో భర్త అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. గ్రామస్తులు లోతుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గ మధ్యలో గణపతి మృతి చెందాడు. ఎస్ఐ ఎన్ ప్రశాంత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ జిల్లా పెద్దచెల్లారిపేట గంగమ్మతల్లి గుడి వద్ద రెండు వర్గాల మత్స్యకారుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రింగు వలలపై వేటకి సిద్దమవుతున్న ఒక వర్గం మత్స్యకారుల వాటిని అడ్డుకునే ప్రయత్నంలో మరో వర్గం మత్స్యకారుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వర్గం వారు సముద్రంలోని బోట్లను నిప్పిపెట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. పరిసర ప్రాంతాల్లో దుకాణాలను మోయించారు. ఈ రెండు వర్గాల మధ్య ఇది ఒక కాన్ఫ్లిక్ట్గా తయారైంది. ఏదేమైనా కానీ రింగు వలలు అనేది ఒక ఎక్స్ప్లాయిటింగ్ ది సీ ఫిష్ అన్నమాట. అవసరానికి మించి సముద్రాన్ని వాడడం, ఇది గ్రీన్ రెవల్యూషన్లో కానీ లేదంటే టైల్స్ కానీ ఏ రూపంలో మనం ఆలోచించినా కానీ ఇది నిషేధం. చాలా రాష్ట్రాలు రింగు వల్ల అనే దాని మీద పూర్తిగా అక్కడ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ అక్కడ ఉండే హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా రింగు వల్లవి పూర్తిగా బ్యాన్ చేస్తారు. కేరళ గవర్నమెంట్ అవ్వచ్చు, కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు, తమిళనాడు గవర్నమెంట్ కూడా. కానీ మన దగ్గర ఉండే కొంతమంది మత్స్యకారులు ఏమో అక్కడ బ్యాన్ చేసిన తర్వాత అదే రింగు వల్ల ఒక 2 lakh rupees 2 lakh 50,000 rupees పర్చేస్ చేసి వచ్చి ఈరోజు ఇక్కడేమో కొంతమంది ఫిషింగ్ చేస్తామన్నారు. ఇది ఒక గ్యాంబ్లింగ్ మాదిరిగా కూడా తయారైంది అని చెప్పి చెప్పచ్చన్నమాట. ట్రెడిషనల్ ఫిషర్మ్యాన్ ఎప్పుడు కూడా ఏంటంటే సముద్రాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు ఆ రోజు వస్తే చాలు మేము బతుకుతాము, సముద్రాన్ని మనం కాపాడుకునే బాధ్యత కూడా మనపైనే ఉంది అని చెప్పి అనుకునే ఒక వర్గం అవుతుంది. సో అందుకోసం చెప్పి వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా హైకోర్టు మనకి ఒక డైరెక్షన్ ఇచ్చింది, 28 HP మోటార్స్ ఉండే బోట్స్, మెకనైజ్డ్ బోట్స్ బియాండ్ 8 kilometers వెళ్ళి ఫిషింగ్ చేసుకోండి రింగు వల వాడి. అంతేగాని 8 kilometers సముద్రం లోపు మాత్రం ఈ రింగు వలలు రింగ్ నెట్స్ ఫిషింగ్ చేయదని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాన్నే జేడి ఫిషరీస్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు, అలాగే ఫిషరీస్ కమిషనర్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు అర్థమైంది ఏంటంటే కొంతమంది మత్స్యకారులు అక్కడ ఎండాడ పరిసర ప్రాంతాలు ఉండేవాళ్ళు కొంచెం హెడ్ ఆన్ వెళ్ళి ఫిషింగ్ చేశారు ఈ రింగ్ నెట్స్ అని చెప్పేసి. ఏదైనా సరే అలాంటివి జరిగేటప్పుడు గవర్నమెంట్ ఈజ్ దేర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ దేర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఇదంతా దృష్టిలో ఉంది. గతంలో నేను అడిగింది కూడా బాపట్ల కాపు కళ్యాణ మండపంలో గత 3 రోజులుగా జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి ప్రశిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విచ్చేసి మాట్లాడారు. గుంటూరులో జిన్నా టవర్తో పాటు విశాఖ కేజీహెచ్ పేరు కూడా మార్చాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇకపై జగనన్న కాలనీలను మోదీ కాలనీలుగా మారుస్తానని, అలాగే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో కేంద్రం ముఖ్య పాత్ర పోషించిందని తెలిపారు. 2,000 కోట్లతో గ్రామీణ రోడ్లు కూడా సీఎం జగన్ రెడ్డి వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము 1,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని సోము వీర్రాజు వెల్లడించారు. జిన్నా భారతదేశం నుంచి పాకిస్తాన్ వెడగొట్టాడు, భారతీయులు వెడగొట్టి ఇంకో రాష్ట్రం కింద మార్చాడు. అలాంటి వ్యక్తి పేరు ఎందుకండి గుంటూరులో? మీరు జిన్నా పేరు పెట్టండి, తీసేయండి, అబ్దుల్ కలాం పేరు పెట్టండి, లేకపోతే వినుకొండలో ఉన్నటువంటి ఆయన ఎస్సీ పండితుడు గుర్రం జాషువా పేరు పెట్టండి అంటే ఆయన ఏంటండి విజయసాయి రెడ్డి? మీరు ప్రత్యేక హోదా తీసుకురండి. ఈ ఊళ్ళో పేరు పెట్టాను పాకిస్తాన్ లో మేము అన్నతర ట్విట్ చేసిన గురించి పేరు మార్చడట, ఎందుకు మార్చమని అడుగుతున్నా. ఇవాళ ప్రజల సమక్షంలో నిలదీస్తున్నా, జిన్నా అంటే ముద్ద, అబ్దుల్ కలాం అంటే మీకు వ్యతిరేకత. నువ్వు జిన్నాను ప్రేమిస్తావా, అబ్దుల్ కలాం ను ప్రేమిస్తావా, ఈ జాతికి నువ్వు తెలియజేయాలి. విజయసాయి రెడ్డి, భారతీయ జనతా పార్టీ నేను ప్రశ్నిస్తుంది, కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ గౌతు లచ్చన్న హాస్పిటల్ అని పెట్టండి. ఎవరండి కింగు, ఎవరండి జార్జి? మీ ముత్తాతలా వాళ్ళు ఏమన్నా పేరు మార్చమని భారతీయ జనతా పార్టీ చెప్పింది, వెంటనే పేర్లు మార్చండి. ఇది బీజేపీ డిమాండ్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంది. పేరు మార్చే సంప్రదాయం లేదా? ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో దాని పేరు, దాన్ని ఎవరు మార్చారండి?
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మీరు మార్చలేదా? జిన్నా పేరు మార్చమంటే ఇబ్బందా? ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ గా మార్చినప్పుడు, అంటే మీకు ఇష్టమైతే మారుస్తారా? మీకు ఇష్టమైనప్పుడు పేర్లు మారుస్తారా? శ్రీ శ్రీపాద రామసాగర్, పోలవరం పేరేంటంటే శ్రీపాద రామసాగర్, అంటే ఏంటి, రాముడు పాదాలను తాకి భద్రాచలంలో గోదావరి నీళ్లు పోలవరం మీదుగా ఉభయ గోదావరికి వస్తాయి, కాబట్టి శ్రీపాద రామసాగర్ దాని పేరు. మరి ఇందిరాగాంధీ పేరు పెట్టేశారు దానికి, పోలవరానికి. ఎవరు పెట్టారు? ఈ ముఖ్యమంత్రి నాన్నగారు పెట్టారు. ఇప్పుడు దాన్ని బీజేపీ పూర్తి చేస్తారు. ఆత్రేయపురం మండలం రావిచెట్టు సెంటర్ వద్ద రైతు విశ్రాంతి భవనం నందు వైఎస్ఆర్ పింఛన్ కానుక నగదు పెంపుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ సీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గతంలో పెన్షన్లను కొంతమందికి మాత్రమే అందేవని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఒక్కటే, కొలమానంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నారు అని తెలిపారు. ఈ నేపథ్యంలో పెన్షన్ల పెంపుకు హర్షిస్తూ వృద్ధులతో కేక్ కట్ చేయించారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. మా వాలంటీర్ నిద్ర లేచి మీ దగ్గరకు వచ్చి మీ పెన్షన్ మీ చేతిలో పెట్టి వెళ్తున్న విషయం మనం చేస్తున్నా. ఈ రోజున కరోనా వచ్చింది, కరోనా మహమ్మారి వల్ల ఎంతో మందిని ప్రాణాలు కోల్పోయాం, ఎంతో మందిని సొంత మనుషుల్ని కోల్పోయాం, చుట్టాలను కోల్పోయాం, బంధువులు కోల్పోయాం. అలాగే అమెరికా లాంటి పెద్ద దేశానికి కూడా ఆర్థికంగా మొత్తం పతనం అయిపోయింది. అలాగే మన రాష్ట్రంలో కూడా మన కుటుంబాల్లోనే చాలా మందికి వ్యాపారాలు బాగుంటాయి. కరోనా కారణం ఇచ్చేదాన్ని అన్ని రకాలకి దెబ్బతగిన అన్ని మార్కెట్ మన రావులపై అతి మార్కెట్ ఒక సందర్భంలో అయితే ఇంకా అటు వైపు వెళ్తున్నది ముట్టి ఎత్తుకొని పనిచేసి రేట్లు లేక పెళ్లి లేక కరోనా వల్ల అట్టడి ఇబ్బందులు వచ్చాయి. అలాంటి ఇబ్బంది ప్రభుత్వానికి కూడా వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది వచ్చినా మీకు ఇచ్చే డబ్బు విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ రోజు అదనంగా డబ్బు ఖర్చు అవుతున్నా కూడా మీ అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఎవరైతే ప్రతిపక్షాలు కొన్ని ఏదైతే మరి డబ్బులు ఇవ్వట్లేదు లేదా కొంతమంది పెన్షన్లు ఖర్చు చేశారని మాట చెప్తున్నారో అందులో వాస్తవం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఏంటంటే కొంతమంది చెప్పేటువంటి కొన్ని పెన్షన్లు తీసేస్తున్నారు. ఎవరైతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేటువంటి వారు లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారికి కొంతమందిని తీసేసే కార్యక్రమం చేశారు. మధ్య ఒకటి కొంతమంది మాత్రం తర్వాత ఎమ్మెల్యేలు మేము వెళ్ళి చెప్పాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ చెప్పాం. ఈ రోజు కూడా ఎవరికైనా ఒకవేళ పెన్షన్ తీయాలంటే ముందు వారికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మీరు ఇచ్చేటువంటి జవాబు కూడా చూసుకుని అది కరెక్ట్ గా లేదు అనేటువంటి ఆలోచనకు వస్తేనే పెన్షన్ తీశారు. కానీ ఎవరికి కూడా అర్హత ఉన్న వాళ్ళ పెన్షన్లు ఎక్కడ కూడా తీయలేదని మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నానంటే మరి ఏదైతే కొంతమంది నేను గతంలో ఆలమూరులో ఉన్నా, ఆలమూరులో రోడ్డు పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఒక 16 పోర్షన్ ఇల్లు అంటే 16 కుటుంబాలు అందులో నివాసం ఉంటున్నాయి. ఒక్కొక్కటి 2-10-20 నెలకి. అలాగే కింద యాక్సిస్ బ్యాంక్ అతికిచ్చాం, బ్యాంక్ అద్దె 40,000. ఇవన్నీ కూడా పెద్ద ఆయన పెన్షన్ తీసుకుంటున్నాడు. మరి ఇట్లాంటి వాళ్ళు పెన్షన్ తీసుకుంటే ఒక పేదానికి ఇవ్వాల్సిన పెన్షన్ ఇట్లాంటి పెద్దవాళ్ళు తీసుకోవడం ఎంతవరకు ధర్మం అడుగుతున్నాం. అట్లాంటి పెన్షన్లు తీసాం కానీ ఎవరైతే నిర్భాగ్యులు మరి ఎవరైతే వైట్ కార్డు కలిగిన వాళ్ళు ఉన్నారో వారి పెన్షన్లు ఎక్కడ కూడా తీయలేదని మనం చేస్తున్నాం. రావులపాలెం మండలం నందు ఈ నెల కొత్తగా మంజూరైన పెన్షన్లను పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్దారులకు అండగా ఉండి వారికి పెన్షన్ సొమ్ము దఫాలు వారీగా పెంచుకుంటూ పెన్షన్దారులకు పండుగ వాతావరణం కల్పించిందని మరియు అర్హత ఉండి పెన్షన్ పొందని వారికి ఆయా సచివాలయంలో వారి వాలంటీర్లు దరఖాస్తు చేయాలని కోరారు. లేదా మీ యొక్క సర్పంచ్ గారు కానీ, వైద్యులు రెడ్డి గారు కానీ, అలాగే పంచాయతీ మెంబర్లు కానీ, లేదా ఎవరైతే నామినేట్ పోస్ట్ ఉన్నటువంటి ఇతర పెద్దలు కానీ, అందరూ కూడా 4 మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అందరికీ నిధులు సమకూర్చే కార్యక్రమం చేస్తారు. కాకపోతే కొంత కరోనా వల్ల ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఏదైతే మీరు కూడా ఇళ్లలో ఇద్దరు కూతుళ్ళు ఉంటే ఒక కూతురు పెళ్లి సంవత్సరం చేస్తారు.
రెండో కూతురు పిల్లలు కూడా ఆ సంవత్సరం చేయాలని ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితి ముందుకు నడవలేవు కాబట్టి ఓ పిల్ల పెళ్లి ఈ సంవత్సరం చేస్తే వచ్చే సంవత్సరం ఇంకో పిల్ల పెళ్లి చేసుకునే కార్యక్రమం చేస్తాం. అలాగే ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరి కొంత ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ గారు మీకు అందించే సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఎక్కడా వాయిదా లేకుండా నడుస్తున్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు సంక్రాంతి అదే విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2022 సంవత్సరం మీ అందరికీ మీ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలని, అలాగే కరోనా కానీ లేదా ఉన్నటువంటి ఒమిక్రాన్ కానీ లేదా అకాల వర్షాల వల్ల రైతులకు నష్టాలు కానీ ఉండకూడదని మరొకసారి హృదయపూర్వకంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దల చిన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వల్లూరు గ్రామ పంచాయతీ జనసేన పార్టీ దళిత మహిళా సర్పంచ్ మీనాకుమారిని వైసీపీ నాయకులు దుర్భాషలాడిన సంఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి సర్పంచ్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ వేయకుండా మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగల్లు లీలాకృష్ణపై అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ మండిపడ్డారు. స్థానిక రామచంద్రాపురం డిఎస్పీ ఆఫీస్ ఎదురుగా దళిత మహిళా సర్పంచ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మండపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోటా త్రిమూర్తులు మరియు ఆయన అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దుర్గేష్ నాయకత్వంలో జనసేన పార్టీ కార్యకర్తలు డిఎస్పీకి మెమొరాండం ఇచ్చి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పిఎస్సీ సభ్యులు, రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, జన సైనికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన్ని మాత్రం ఆయన మీద ఆయన అక్కడ ఏ రకమైనటువంటి ఎస్సీ ఎస్టీలకి ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం చేయకపోయినప్పటికీ కూడా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఒక కేసును నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడానికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇదేమి న్యాయం అడుగుతా ఉన్నాను? దళితులందరూ ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓ దళిత మహిళా సర్పంచ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే మేము అడుగుతుంది ఇంకోటి ఏమీ లేదు. రేపొద్దున డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి ఈమె ఇచ్చినటువంటి కంప్లైంట్ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఎంక్వైరీ చేసి తప్పుంటే తీసేయచ్చు. కానీ అసలు కనీసం మానవ హక్కులు ఉల్లంఘనకు ఎందుకు వస్తుంది? కనీసం ఆవిడ ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఏమంటే కూడా అది దానికి మళ్ళీ ఆయన ఇవాళ లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉంటారు. దేనికి లీగల్ ఒపీనియన్ అండి? ఇంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళందరికీ తెలుసు ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే అందులో ఎవరైతే బాధితురాలుందో ఆ బాధితురాలే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె తరపు మరి ఎవరే వెళ్ళలేదే, ఆమె స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2-3 గంటలు పోలీస్ స్టేషన్లో బైఠాయించి తన కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ వేయరా? ఏమిటిది ఈ చట్టం? ఏంటి పోలీసులకి చట్టం తెలియదా? ఎందుకు ఇంత ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు? దేని ప్రయోజనం కోసం? ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉంటాయి, రేపు ఇంకో ప్రభుత్వాలు ఉంటాయి, కానీ పోలీస్ వారు వారి మీద మాకు చాలా గౌరవం ఉంది. వారు 60 సంవత్సరాల వయసు వరకు కూడా తన కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ వేయరా? ఏమిటిది ఈ చట్టం? ఏంటి పోలీసులకి చట్టం తెలియదా? ఎందుకు ఇంత ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు? దేని ప్రయోజనం కోసం? ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉంటాయి, రేపు ఇంకో ప్రభుత్వాలు ఉంటాయి, కానీ పోలీసు వారు వారి మీద మాకు చాలా గౌరవం ఉంది. వారు 60 సంవత్సరాల వయసు వరకు కూడా వారు ఉద్యోగంలో ఉంటారు. వారు చేయవలసింది నిష్పక్షపాతంగా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా వారు తీసుకోవాలి, దాని మీద ఎంక్వైరీ వేసుకోవడానికి ఎలాగా డిఎస్పీ గారికి అధికారం ఉంటుంది? ఆయన ఎంక్వైరీ చేసి నిజాజాలు తేల్చొచ్చు, కానీ అసలు కంప్లైంటే తీసుకో, ఆ కంప్లైంట్ మీదేమో ఎఫ్ఐఆర్ ఏమంటూ ఉన్నది, ఎంతవరకు న్యాయం చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ మాకు సరైనటువంటి సమాధానం రాలేదు. ఎందుకంటే ఆయన గ్రూప్ 1 ఆఫీసరు, డిఎస్పీ గారు, ఆయనకు చట్టం తెలియదని మేము అనుకో. ఖచ్చితంగా ఇచ్చినటువంటి వెంటనే ఎఫ్ఐఆర్ వేస్తున్న అవసరాన్ని ఆయన గుర్తించకుండా మేము మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉంటున్నారు. ఇంతమంది పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నారు, వారికి తెలియదా లీగల్ ఒపీనియన్ అవసరమా? దీనికి ఎటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు? దయచేసి వెంటనే మా డిమాండ్ ఒకటే, మీరు లీలాకృష్ణ గారి మీద అన్యాయంగా కేసు బనాయించారు, అది మాకు ఏమంతరం లేదు, చేయండి, కోర్టులో ఎదుర్కొంటాం. కానీ ఇక్కడ ఎవరైతే మా మహిళతో దళిత మహిళ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మీరు ఎఫ్ఐఆర్ వేసే వరకు మాత్రం జనసేన పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుందనేటువంటి మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, కొత్తూరు, మాలపాడు, నదురుపాత అన్నదాతలు రెండవ పంటకు నీరు ఇవ్వాలంటూ రామచంద్రాపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీసర్ సింధు సుబ్రహ్మణ్యంకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పంట పొలాలకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులు తమ సొంత డబ్బులతో కాలువలు తవ్వుకుందామంటే కాలువ పైన తవ్వడానికి వీల్లేదంటూ అడ్డుకుంటున్నారని, ఇరిగేషన్ అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ వారి ఆవేదన వెళ్లబుచ్చారు. ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం అధికారులతో మాట్లాడి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మేము డిమాండ్ చేసేది 2500 ఎకరాలు అంటే ఒక కాలువ 2500 ఎకరం ఇంకొక రెండు కాలువలండి. న్యూ చోడవరం, ఓల్డ్ చోడవరం విత్ కొత్తూరు బ్రాంచ్. కొత్తూరు బ్రాంచ్ నుంచి రావాలండి. కొత్తూరు బ్రాంచ్ కాలువ, ఓల్డ్ చోడవరం దాని బ్రాంచ్ కొత్తూరు ఛానల్ ఉంది, అది ఒకటండి. న్యూ చోడవరం ఛానల్ అటు అగ్రహారం వరకు ఉన్న టైలెట్కి నీళ్ళు తవ్వులు ఎక్కడైనా ఆటంకాలు లేకుండా, నీటి కట్టడం లేకుండా, ఆటంకాలు లేకుండా తవ్వుకునే చోట పెర్మిషన్ ఇవ్వాలి దగ్గర ఉండి. కుదరదు అంటున్నారు కొంతమంది రైతులు, పై రైతులు ఏంటంటే వాళ్ళకి కాలువ గొట్టలు మీద మీరు చూడలేదు. ఇక్కడ కాలువ గొట్టు మీద అరటి తోటలు, గడ్డిమేట్లు, ఇళ్ళు, అక్కడ దాని నుంచి వచ్చిన వేస్ట్ అంతా కాలువలోకి. ఇవి బాగు చేసుకోవడానికి కూడా మళ్ళీ పెర్మిషన్ కావాలంటున్నారు, లేదా మీరు చేయలేకపోతే మైగా మమ్మల్ని అగాధంలో దించేస్తే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి కొంతమంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదు, ఆందోళనలో స్థానిక ప్రజలు. గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి ప్రోగ్రామ్ లో భాగంగా నేడు 32వ వార్డు అందు పర్యటించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలోని సున్నపు హరిచినవాడలో సిలిండర్ పేలి, ఇద్దరికి గాయాలు, హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన స్థానికులు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రామ సచివాలయ భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.